యుక్రెయిన్ రష్యాలో ఒకప్పటి పార్ట్ని మళ్ళీ మింగేయడానికి పుతిన్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి వేళ ఉక్రెయిన్ అయితే ప్రతిఘటించడానికి సిద్ధమంది, భారీ ఎత్తున తన బలగాల్ని మోహరించింది. మొన్న 90,000 మంది సైన్యాన్ని రష్యా పెట్టడంతో పాటుగా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి యుద్ధ ట్యాంకులతో పాటుగా సరిహద్దులకి పెద్ద ఎత్తున S-400 లాంటి వాటిని కూడా మోహరించింది. అంటే మ్యాక్సిమం యుద్ధానికి సిద్ధమైంది, న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా సిద్ధం చేసింది. ఉక్రెయిన్ కూడా తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలని సిద్ధం చేయడంతో పాటుగా నాటోని సహాయం కోరింది. ఇప్పుడు తాజాగా నాటో రంగప్రవేశం చేసింది, రష్యాకి ఓపెన్ వార్నింగ్. ఇద్దరు కూడా రష్యానేమో ఉక్రెయిన్ మా దాంట్లో భాగం, మా ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దండి ఉంటే, నాటోనేమో ఉక్రెయిన్ అనేటువంటిది స్వతంత్ర దేశం, దాని ఆంతరంగిక వ్యవహారాలు నువ్వేం జోక్యం చేసుకోవద్దంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇద్దరి మధ్యన మాటల యుద్ధం పతాక స్థాయికి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ అండ్ నాటో ఎలైస్ ఇష్యూడ్ ఏ స్టాంక్ వార్నింగ్ టు రష్యా, సేయింగ్ దట్ దేర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ రష్యా యాక్ట్స్ అగెన్స్ట్ ఉక్రెయిన్. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బింకెన్ హ్యాస్ సెడ్ దట్ రష్యా హ్యాస్ మేడ్ ప్లాన్స్ ఫర్ అగ్రెసివ్ మూవ్స్ అగెన్స్ట్ ఉక్రెయిన్. చొరబడి స్వాధీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోంది. అదే జరిగితే కనుక తీవ్ర పరిణామాలు ఎదురుతాయి. ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి? ఒకటి, ఆర్థిక ఆంక్షలు పెడతారు. రెండవది, యుద్ధ వాతావరణం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఏ వైపుకి వెళ్తుందో చూడాల్సి ఉంది.